నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ టాక్ షో. నేను నవీన్. ఈరోజు మన అతిథి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, నిన్న మొన్నటి వరకు జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది అంటూ అందరూ అనుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో 140 స్థానాలకు జనసేన పార్టీ పోటీ చేయబోతుంది. మరోవైపు 35 స్థానాలను మిత్రపక్షాలు కేటాయించారు. సో ఈ పొత్తులన్నీ కూడా ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంటుంది? బీఎస్పీతో కావచ్చు, సిపిఐ, సిపిఎం, వామపక్షాలు ఇవన్నీ కలిసి ఒక పెద్ద కూటమిలాగా ముందుకెళ్తున్నాయి కదా. అంటే ఇక్కడ రెండు అంశాలండి. పవన్ కళ్యాణ్ గారు గత 2-3 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ప్రజల సమస్యలపైన పోరాడినటువంటి తీరు కానీ, గతంలో కంటే మళ్ళీ వాళ్ళే మాట్లాడేమో, సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. సినిమాల్లాగా అప్పుడప్పుడు వచ్చిపోతే కుదరదు, రాజకీయాలు బాగా దగ్గరగా ఉండి ప్రజల్లో ఉండి చేయాలని చెప్పి మళ్ళీ వాళ్ళే మాట్లాడుతూ వచ్చాము. ఆయన కూడా గత 2 సంవత్సరాల నుంచి వాస్తవానికి చాలా దగ్గరగా ప్రజలకు దగ్గరగా ఉంటూ ఆయా ప్రాంతాల్లో, వెనుకబడ్డటువంటి ప్రాంతాల్లో సమస్యలను కూడా తెరపైకి తీసుకొస్తూ ముందుకెళ్ళి పోరాటాలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో దాదాపుగా కమ్యూనిస్టులందరి పాత్ర కూడా పవన్ కళ్యాణ్ గారు పోషించారని చెప్పొచ్చు. అలాంటి కమ్యూనిస్టులతో కలిసి కొంత పోరాటాలు చేసినటువంటి తీరు కానీ, వాళ్ళు వీళ్ళు కలిసిపోయినటువంటిది చూస్తే, సరే వాళ్ళకు చెరొక 7 సీట్లు, 14 సీట్లు ఇచ్చిన దానిలో వీళ్ళకు 140 పోటీ చేసిన దానిలో తప్పేం లేదు. కానీ బీఎస్పీకి కేటాయిస్తున్నటువంటి సీట్ల విషయం చూసే వరకు మరి వాళ్లకు ఎలాంటి అవగాహన, ఎలా ఏంటనేది, ఒక జాతీయ స్థాయిలో వాళ్లకు పార్టీ ఉండాలనేటటువంటి నేపథ్యంలో కొంత ఓటింగ్ శాతం దేశవ్యాప్తంగా తీసుకున్నప్పుడు వాళ్ళకి పెరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి బీఎస్పీ వాళ్ళతోటి అలాంటి ఒప్పందం ప్రకారం వెళ్ళారా, ఆ స్థాయిలో బీఎస్పీ కమ్యూనిస్టుల కంటే భారీ స్థాయిలో బీఎస్పీ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో ఉందా అని ఆలోచన చేసినప్పుడు కనిపించదు, మనకు ఆ స్థాయిలో కనిపించదు బీఎస్పీ. కాకపోతే ఆ వర్గాల నుంచి వాళ్ళ ఓటు బ్యాంక్ కూడా ఉంటుంది కాబట్టి ఎక్కువ స్థాయిలో బీఎస్పీకి బలంగా లేకపోవచ్చు, కానీ ఆ వర్గాల నుంచి ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా వాళ్ళు సమీకరణలో భాగంగా తీసుకొని ఉంటారేమో అనేటటువంటిది. ఏదేమైనప్పుడు కూడా ఒక క్లారిటీ మీరు అన్నట్టుగా ఏంటంటే, ఎవరు ఎన్ని సీట్లో పోటీ చేస్తారు, ఒక క్లారిటీ అయితే వచ్చింది. అందులో భాగంగా వీళ్ళు ఎవరికి వాళ్ళు సీట్లు కేటాయింపులు జరుపుకొని ఒకరిపైన ఒకరు రెబల్లాగా పోటీ చేయకుండా, ఎందుకంటే జనసేనకి ఇచ్చిన దగ్గర బీఎస్పీయో, బీఎస్పీకి ఇచ్చిన దగ్గర సిపిఐయో, వాళ్ళకి ఇచ్చిన దగ్గర సిపిఎంఓ కాకుండా ఒక కూటమి అనుకున్నప్పుడు కూటమి యొక్క సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తూ వీళ్ళు ముందుకెళ్తే కనుక ఖచ్చితంగా ఓట్ షేరింగ్ అనేది ఏ మేరకు జరుగుతుందనే చూడాలి. ఎందుకంటే వామపక్షాలకు గతంలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళతో ఉన్నటువంటి చూస్తే కనుక, వామపక్షాలు కనుక కూటమిలో భాగస్వాములు అయితే వాళ్ళ ఓట్ షేర్ అనేది దాదాపుగా 90% జరగడానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళ అభ్యర్థి ఉన్నా లేకపోయినా వాళ్ళ చిత్తశుద్ధిని మనం శంకించాల్సినటువంటి అవసరం లేదు. జనసేన కూడా అదేవిధంగా సిమిలర్గా పనిచేయాలని కోరుకుందాం. ఎందుకంటే మనం ముందులోనే చెప్పాం, సమస్యలపైన, ప్రజా సమస్యలపైన, రాష్ట్రంలో అక్కడక్కడ వెనకబడ్డటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలపైన వామపక్షాల పాత్రను జనసేన పోషించింది, పవన్ కళ్యాణ్ పోషించారని చెప్తున్నటువంటి నేపథ్యంలో వామపక్షాలు, జనసేన, బీఎస్పీ లాంటివి కలిసిపోవడం ఖచ్చితంగా అన్నీ కూడా ఒకే రకమైనటువంటి సంకీర్ణ ధర్మాన్ని, ఫేర్ సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తాయని మనం కోరుకుందాం. అందులో తప్పేం లేదు. జనసేన పార్టీలో చాలామంది ఐఏఎస్గా పనిచేసిన వాళ్ళు, మరోవైపు ఐపీఎస్గా పనిచేసి వచ్చిన సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అలాంటి వాళ్ళు కలిసి పనిచేయడం పార్టీకి ఎలాంటి ప్లేస్ ఉంటుంది? మరోవైపు ఐఏఎస్గా పనిచేసిన తోట చంద్రశేఖర్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ఎక్కడైతే ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఉన్నాయో, మరోవైపు ఐఏఎస్గా ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఉన్నాయో, వాటన్నిటిని కూడా కరపత్రాల రూపంలో జనసైనికులు కొట్టించి వాటిని పంచిపెడుతూ వాళ్ళందరికీ అవగాహన కల్పిస్తున్న నేపథ్యం చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇప్పుడు తోట చంద్రశేఖర్ గారి విషయంలో కానీ, మనకు జేడీ లక్ష్మీనారాయణ గారి విషయంలో కానీ ప్రజలకు వీళ్ళంతా సుపరిచితులే. పెద్దగా వాళ్ళ గురించి మనం ఏదో చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేకపోలేదు. ఉంటే చెప్తేనే ప్రజలు వేస్తారు అనుకోవడానికి కూడా ఆస్కారం లేదు. వాళ్ళకు కొంత క్లారిటీ ఉంది. దేశ రాజకీయాలను మనం తీసుకున్నప్పుడు ఐఏఎస్లు, ఐపీఎస్లు ఈరోజు కొత్తగా వస్తారు పాలిటిక్స్లో అనుకోవడానికి లేదు. ఓకే, గతంలో కూడా చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు వచ్చారు, మనం చూసాం కూడా. కిరణ్ బేడీ లాంటి వాళ్ళని చూసాం మనం, లోక్సత్తా జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళని చూసాం. సమస్య ఎక్కడ వస్తుందంటే, విలువలతో కూడినటువంటి రాజకీయాలు, చిత్తశుద్ధితో పనిచేసేటటువంటి వాళ్ళను ప్రజలు ఏ మేరకు ఆదరిస్తున్నారు అనేది మనకు సమస్య. రాజకీయాలంటేనే ధనంతో కూడినటువంటివి, డబ్బుతో కూడినటువంటివి, అంగు ఆర్భాటాలతో కూడినటువంటివి, మర్డర్లు, మనభంగాలు, కేసులు ఇలాంటివన్నీ కూడా వాళ్ళకు యాడెడ్ అడ్వాంటేజ్గా మారుతున్నటువంటి నేపథ్యంలో, మరి బ్యూరోక్రాట్స్ నుంచి వచ్చినటువంటి, బ్యూరోక్రాటిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, వీళ్లకు మరి ఇవి సరిపడతాయా అంటే, చరిత్ర అయితే బాగా కలిసి వస్తాయని చెప్పట్లేదు.
ఇలాంటి వాళ్ళకు చరిత్ర బాగా కలిసి వచ్చిందని చెప్పడానికి లేదు. కొన్ని ఉదాహరణలు తీసుకుంటే ఇండివిజువల్గా వీళ్ళకి పనిచేస్తుండొచ్చు కనుక, ఎందుకంటే వీళ్ళు గతంలో ఆయా పదవులను నిర్వర్తించినప్పుడు వీళ్ళ యొక్క చిత్తశుద్ధి కానీ వీళ్ళు పనిచేసినటువంటి తీరు కానీ పది మందికి ఆదర్శంగా నిలిచినటువంటి తీరు కానీ ఖచ్చితంగా వాళ్ళకు యాడెడ్ అడ్వాంటేజ్, అందులో మనం తప్పు పట్టడానికి లేదు. ఈ రోజుల్లో దేశంలో ఒక ఐఏఎస్ కావాలంటే ఒక ఐపీఎస్ కావాలంటే ఎంత కష్టపడాలి, తల్లిదండ్రులు ఎంత కలలు కంటారో మనందరూ తెలుసు. అలాంటి పదవుల్లో పనిచేసిన వచ్చినటువంటి వాళ్లకు ఈ దేశంలో ఉన్నటువంటి నైసర్గిక, సామాజిక, ఆర్థిక, ప్రజల యొక్క జీవన స్థితిగతులు, నగరాలు, పేద ప్రజలు నివసించేటటువంటి మారుమూల ప్రాంతాలు, వీటి పట్ల పూర్తి అవగాహన ఉంటుంది. వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు బ్యూరోక్రాట్స్ ఏం చేస్తారంటే పాలకులు తీసుకునేటటువంటి నిర్ణయాలని అమలు చేయాలి, ఇష్టమున్నా లేకున్నా. ఒక్కోసారి మంచి బ్యూరోక్రాట్స్ ఏం చేస్తూ ఉంటారంటే చా వీళ్ళకు ఏమాత్రం అవగాహన లేకుండా మా మీద రుద్దుతూ ఉన్నారు, మాతో తప్పుడు పనులు చేస్తూ ఉన్నారు, మేమే నిర్ణయాధికారం తీసుకునేటటువంటి విధంగా ఉంటే బాగుండు కదనే ఆలోచన వస్తుంది, తప్పులేదు అందులో. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా క్లిక్ కావాలని మనం కోరుకుందాం. ఎందుకంటే వాళ్ళు కొంత సమాజాన్ని చదువుకొని తమ చదువులు చదువుకొని ర్యాంకులు కొట్టడమే కాకుండా శిక్షణ సమయంలో సమాజాన్ని చదువుకొని వస్తారు వాళ్ళు. సమాజానికి ఉపయోగపడేటటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి క్రమంలో అనేక లోటుపాట్లకు, అనేక ఆటుపోట్లకు గురవుతూ ఉంటారు. అలాంటి వాళ్లకు వాళ్ళ యొక్క పర్స్పెక్టివ్ కూడా చాలా బ్రాడ్గా ఉంటుంది. అలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే కనుక యువత ఖచ్చితంగా ఆకర్షితులు అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది, వాళ్ళ యొక్క మంచి పనులను ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలాంటి వాళ్ళను మనం సమాజంలో నిలుపుకోగలిగితే కనుక, సమాజ సేవలో వినియోగించుకుంటే కనుక అవినీతి రహిత సమాజాన్ని స్థాపించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. బ్యూరోక్రాట్స్ అంత ఈజీగా అవినీతికి పాల్పడతారని అనుకోవడానికి లేదు, ఇలాంటి అంగు ఆర్భాటంతో కూడినటువంటి రాజకీయాలు చేస్తారనుకోవడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే వాళ్ళు అవన్నీ చూసి దెబ్బతిని ఇబ్బంది పడి వచ్చినటువంటి వాళ్ళు, మళ్ళీ వాళ్ళు అవే చేస్తారని అనుకోవడానికి ఆస్కారం లేదు. ఇలాంటి వాళ్ళు ఎక్కువగా యువతను, ఆదర్శవంతంగా ఉండేటటువంటి వాళ్ళను, ప్రజా సంఘాల వాళ్ళను, కొద్దిగా గొప్ప చదువుకొని డిగ్రీలు పీజీలు చేసినటువంటి వాళ్ళను వీళ్ళందరిని ఆకట్టుకుంటారు. వీళ్ళు మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, జేడీ లక్ష్మీనారాయణ గారి గురించి కానీ, మనకి ఇప్పుడు ఎవరు ఏ ఒక్క ఐఏఎస్ ఐపీఎస్ అధికారి గురించి కానీ మనం దేశంలో కానీ ఎక్కడైనా తీసుకున్నప్పుడు వాళ్ళ యొక్క జీవిత చరిత్ర కానీ, వాళ్ళు మౌలుడైనటువంటి తీరు కానీ, వాళ్ళు ప్రజలకు ఉపయోగపడే విధంగా కానీ, విద్యార్థులను వాళ్ళు మోటివేట్ చేస్తున్నటువంటి తీరుని కానీ మనం చూసినప్పుడు విశేష స్పందన, విపరీతమైనటువంటి స్పందన ఉంటుంది. ఒక 10 మంది 20 మంది పనిచేసే కార్యాలయంలో ఒక ప్యూన్ పోస్టు, ఒక అటెండర్ పోస్ట్ నింపాలంటే 8వ తరగతో 10వ తరగతో మనం ఒకటి క్వాలిఫికేషన్ పెడతాం. ఎందుకంటే ఆయనకి ఛాయ నీళ్ళు ఇవ్వడానికి, వాటర్ ఇవ్వడానికి క్వాలిఫికేషన్ అంటే పేపర్ ఇచ్చి అక్కడ ఇచ్చినప్పుడు పేపర్లు ఏముందో అది చూడి చూసి ఇవ్వాలి కదా, అతనికి ఆ మాత్రం చదువు రాకపోతే ఎట్లా అంటున్నాం. లక్షలాది మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ఒక ఎంపీఓ ఎమ్మెల్యే చదువుకోకుండా పర్లేదంట, దురదృష్టం కాకపోతే. ఇంత ప్రజాస్వామ్య దేశంలో స్వతంత్రం వచ్చి ఎన్ని రోజులు అయిన తర్వాత కూడా ఒక సర్పంచ్కి ఇది చదువు ఉండాలి, ఒక ఎంపీపీ చేయాలంటే ఎంపీటీసీ చేయాలంటే జెడ్పీటీసీ చేయాలంటే ఈ మాత్రం చదువు ఉండాలి, ఒక ఎమ్మెల్యే కావాలంటే కనీసం డిగ్రీ ఉండాలి, ఒక మంత్రి కావాలంటే ఇలాంటిది ఉండాలని కులమానం లేదు. ఒక మంత్రి తన సంతకం చేస్తే ఒక 100 కోట్లు విడుదల కావచ్చు, 1000 కోట్లు విడుదల కావచ్చు, ఇంకా 10,000 కోట్లు విడుదల కావచ్చు. ఆ మంత్రి సంతకం ఎక్కడ చేస్తుండో తను చదవాలంటాను నేను. నీ పిఎనో పిఎస్ఓ వీళ్ళంతా డ్రాఫ్ట్ చేస్తారు, తప్పలేదు. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఏదైనా కాంప్లికేట్ అయ్యే వరకు మా పిఏ తెచ్చారు నేను సంతకం పెట్టానంటారు. మనం ఏం కోరుకుంటున్నాం అంటే నువ్వు రాయలేకపోవచ్చు, ఆ స్థాయిలో డ్రాఫ్టింగ్ చేయలేకపోవచ్చు, నువ్వు సంతకం చేస్తున్నావే, నీ సంతకానికి విలువ ఉంది, నీకు కాదు. నువ్వు దేన్ని చదివి సంతకం చేస్తున్నావో అది నీకు అర్థం కావాలని చెప్తా ఉన్నాను నేను. ఇలాంటి బ్యూరోక్రాట్స్ వస్తే కనుక రాజకీయాలు మారాల్సినటువంటి అవసరం ఉంటుంది, అవినీతి తగ్గాల్సినటువంటి అవసరం ఉంటుంది, సమాజం పట్ల బాధ్యతగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది, నేను చేస్తున్న పదవి ఏంది అని తెలుసుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీళ్ళు రానున్నటువంటి రోజుల్లో యువతకు ముఖ్యంగా ఆదర్శవంతమైనటువంటి రాజకీయాలు వీళ్ళు అందించాల్సినటువంటి బాధ్యతలు వాళ్ళ భుజ స్కంధాలపైన ఉంది. ఒకసారి గెలవచ్చు ఓడిపోవచ్చు అది వేరే విషయం, ఒకసారి రాజకీయాల్లోకి వచ్చాక ఈ రాజకీయాలను ఎంత మేరకు మనం ప్రభావితం చేయగలిగాము అనేది ఇంపార్టెంట్. నేను ఎంత ఆదర్శంగా ఉండగలుగుతున్నాను అనేటటువంటిది ఇంపార్టెంట్. ఆదర్శవంతమైనటువంటి రాజకీయాలు చేస్తే కనుక ఆ రాజకీయాల వైపు యువత ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా బ్యూరోక్రాట్స్ ఆ దిశగా ముందుకెళ్ళాలని, రానున్నటువంటి రోజుల్లో చట్టసభల్లో కూడా ఎంటర్ అయ్యేటటువంటి వాళ్ళకు కనీసం ఒక డిగ్రీ అనేటటువంటిదో పీజీ అనేటటువంటి క్వాలిఫికేషన్ పెట్టాలని మళ్ళీ వాళ్ళు కోరుకుందాం. ఎందుకంటే సరే చిన్న చిన్న పదవులు, కింది స్థాయి పదవులు వేరే విషయం, అసెంబ్లీకి పార్లమెంట్కి వెళ్ళేటటువంటి వాళ్ళకు కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో
సరే ఉత్తరాదితో పోల్చుకుంటే మనం ఇంకా చాలా బెటరు. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాలను తీసుకుంటే 8వ తరగతి 9వ తరగతి ఫెయిల్ అయినటువంటి వాళ్ళు కూడా మంత్రులు ఉన్నటువంటి పరిస్థితిని చూస్తాను. వాళ్ళతో పోల్చుకుంటే మనం చాలా గ్రేటు. అదేదో ఒకటి ఉంటుంది, నాన్న నేను సెకండ్ వచ్చానంటే వెరీ గుడ్ బెటా, ఎంతమంది పరిగెత్తారా మీ క్లాసులో అంటే ఇద్దరమే పరిగెత్తామని చెప్తారండి. ఇద్దరు పరిగెడతాడు, సెకండ్ రాకపోతే ఇంకేం వస్తాడు. కాబట్టి వాళ్ళతో పోల్చుకుంటే మనం బెటర్ అనుకుంటున్నాం, కానీ అది కులమానం కాదు. ఖచ్చితంగా ఈ దేశంలో ఎక్కువ మంది ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి నిర్ణయం తీసుకునేటటువంటి సందర్భంలో మీకు ఆ నిర్ణయం పట్ల అవగాహన ఉండాలి, చదువుకొని ఉండాలనేది మనం కోరుకుంటా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ బ్యూరోక్రాట్స్ అనేటటువంటి వాళ్ళు రాజకీయాలకు రావడం వల్ల ఆదర్శవంతమైనటువంటి రాజకీయాలు రానున్నటువంటి రోజుల్లో వస్తాయని మనం భావిద్దాం. ఎస్, నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్, సో కమ్యూనిస్టులు కావచ్చు, మరోవైపు ఇతర సామాజిక కార్యకర్తలు, మీలాంటి సామాజిక విశ్లేషకులు అందరూ కూడా చెప్పేది ఒకటే, సమస్యల మీద పోరాడే వాళ్ళని చట్టసభల్లో ఉంచితే వాళ్ళకి ఎక్కువ అవగాహన ఉంటుంది, వాటి మీద పరిష్కారాన్ని దిశగా ఆలోచించే ప్రయత్నం ఉంటుందని చెప్తూ వస్తున్నారు. సో అదే దిశగా ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వాళ్ళు వీళ్ళు పనిచేసి వచ్చినప్పుడు సంస్థాగతంగా క్షేత్రస్థాయిలో వీళ్ళకి సమస్యల మీద ఒక అవగాహన ఉంటుంది. సో వీళ్ళందరినీ ప్రజలు గుర్తిస్తున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా వీళ్ళు ఉంటే మన సమస్యలకు ఒక పరిష్కారం వస్తుంది అంటూ ప్రజల్లో ఒక మార్పు అనేది వస్తుంది అనుకోవచ్చా? ముందుగా నవీన్ గారు, రాజకీయాలు అనగానే ఒక విధమైనటువంటి బ్రాండ్ పడిపోయింది. మనం ఏ విధమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉన్నామో ప్రజల్లోకి అది బలంగా వెళ్ళట్లేదు. ప్రజలకు ఏమి వెళ్తూ ఉందంటే, నామినేషన్ వేస్తే 100 వెహికల్స్ వచ్చాయా, నామినేషన్ వేసిన రోజు ఎన్ని డబ్బులు పెట్టాము మనము, ఎన్ని కిలోమీటర్లు జులూసు తీసాం మనము, ఎంత డబ్బు వెదజల్లాం మనము అనేది చూస్తున్నారు తప్పితే, ఆ నామినేషన్ పత్రాన్ని అభ్యర్థి నింపాడా లేదా అనేది చూడట్లేదు. నామినేషన్ పత్రం చదివి నింపేటటువంటి నాలెడ్జ్ అతనికి ఉందా లేదా మనం ఆలోచన చేయట్లేదు. నామినేషన్ పత్రంలో ఎన్నికల కమిషన్ పెట్టినటువంటి రూల్స్ వీళ్ళు చదువుకుని అవగాహన చేసుకున్నారా చూడట్లేదు మనం. ఎప్పుడైతే వీళ్ళు దాఖలు చేసినటువంటి నామినేషన్ పత్రం ఉంటుందో అది వివాదాస్పదమైనప్పుడు నా అడ్వకేట్ చూశాడనో నా పిఏ నింపాడనో చెప్పేది వింటున్నాం తప్పితే, నేను చదివి నింపి నేను సంతకం పెట్టాననేది మీరు ఎప్పుడైనా చూసారా? అంటే రాజకీయాలు ఏ విధంగా మారాయనేది ఇది ఒక ఉదాహరణ. మనం చెప్తా ఉన్నాం ఆదర్శవంతమైనటువంటివి, ఇంకొకటి చెప్తా ఉన్నాం. ఎన్నికల కమిషన్ నిన్నటికి నిన్న చెప్పింది, ప్రతి కాలాన్ని మీరు చదివి నింపి స్వతహాగా మీరు చూసుకున్న తర్వాతనే మాకు ఇవ్వాలి లేదంటే రిజెక్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఏమండి, సర్పంచ్ నామినేషన్ పత్రం చూడండి ఎంత ఘోరంగా ఉందో. సంస్కరణలు రావాలి. మనం ఏమంటున్నామంటే దేనికి ఏ పదవికి ఏది అవసరమో అదే అవసరం. మీరు సర్పంచ్కి కూడా మీరు ఒక ఎంపీ స్థాయిలో నామినేషన్ పత్రం పెట్టినటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. అక్కడ మార్పులు రావాలి, రాజకీయాల్లో మార్పులు రావాలి. మీరు అడిగినట్టుగా మరి ఆదర్శవంతమైనటువంటి రాజకీయాలు రావాలంటే ప్రజలేమో ధనం వైపు, వీళ్ళ యొక్క అంగు ఆర్భాటాల వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. ఈ ప్రజల్లో మార్పు రావాలి. మళ్ళీ ఏమంటున్నారు ప్రజలు, వాళ్ళు ఇంటర్ నుంచి ఇస్తున్నాడా, మనం దోసుకొని పెడుతున్నాం. వాళ్ళు చెప్తున్నారు, ప్రజలే చెప్తున్నారు మనకు ఆ విషయం. వాళ్ళ తాతదేమో అమ్మి పెడుతున్నాడా మనకు, మనం దోసుకునేదే మనకు పెడుతున్నాడు కదా, ఒకరోజు బెటర్నే రాదు అంటున్నారు. కావచ్చు, వాస్తవమే కావచ్చు. మార్పు అనేది ఎప్పుడు రావాలి మరి? ఇదిగో ఇలాంటి బ్యూరోక్రాట్స్, విజ్ఞావంతులు, విద్యావంతులు, ప్రజాక్షేత్రంలో పనిచేసి ప్రజా సమస్యలపైన పోరాడినటువంటి వాళ్ళు, ప్రజల పక్షాన సమస్యలపైన నిలబడ్డటువంటి వాళ్ళను మీరు ప్రతి దఫా 10-20 మందిని చట్టసభలకు పంపండి. పార్టీలు సచ్చినట్టు మీ బాటలోకి వస్తాయి, వడబోస్తారు. ఏమండి, పాత రాజకీయ నాయకులను ఎన్టీ రామారావు గారు తీసుకురాలేదు కదా? ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఏం చేశారు? కొత్త నీరుని తీసుకొచ్చారు. ఆయా సామాజిక ఇంకా వెనకబడ్డటువంటి వాళ్ళని తీసుకొచ్చారు. అప్పటి వాళ్ళకి చట్టసభల్లో అడుగుపెట్టనటువంటి సామాజిక బాధ్యత కలిగినటువంటి నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చారు. అనేక కులాలు అప్పటి వరకు సభల్లోకి రానటువంటి వాళ్ళని పిక్ చేశారు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చారు కాబట్టి తర్వాత ఏం జరిగింది, ప్రతి పార్టీ కూడా మేము ఈ కులానికి ఇచ్చాము, ఈ వర్గానికి ఇచ్చామని చెప్పగలుగుతున్నారు తప్పితే అంతకుముందు లేదు కదా. కాబట్టి రానున్న రోజుల్లో ఇదిగో డిగ్రీ చదివిన వాళ్ళకి ఇంతమందికి ఇచ్చాము మేము, ఐఏఎస్లకు మాజీ ఐఏఎస్లకు ఇంతమందికి ఇచ్చాము, ఐపీఎస్లకు ఇంతమందికి ఇచ్చాము. కులాలు కాదు మనకు కావాల్సినటువంటి, సామాజికంగా అది అనేది ఒక సమీకరణ మాత్రమే. అందులో కూడా డబ్బు అనేది పక్కన పెట్టండి. మీరు విజ్ఞానవంతులు, చదువుకొని సమాజ సేవలు చేసినటువంటి వాళ్ళు, చదువుకొని ఉన్నతోద్యోగాలు చేసినటువంటి వాళ్ళు, ఎలాంటి అవినీతి ఆరోపణలు లేనటువంటి వాళ్ళు, వీళ్ళని మీరు 10 మందిని చట్టసభలకు పంపండి, వచ్చే ఎన్నికలు 20 మందికి సీట్లు ఇస్తారు. రానున్న రోజుల్లో మొత్తం వాళ్ళదే అవుతామండి. పవన్ కళ్యాణ్ ఇదే చెప్తున్నారు, జీరో బడ్జెట్ పాలిటిక్స్ రావాలి అని. ఇప్పుడు జీరో బడ్జెట్ పాలిటిక్స్ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దానిలో తప్పలేదు, మనలాంటి వాళ్ళు కూడా మాట్లాడుతూనే ఉన్నాము.
జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే ఈ రోజున్నటువంటి సందర్భంలో మనం వాస్తవాలు మాట్లాడుకుంటే వార్డు మెంబర్ గెలిచే పరిస్థితి లేదు, వార్డు మెంబర్ గెలిచే పరిస్థితి లేదు. అంటే ఎంత ధన ప్రవాహం పారుతా ఉందో మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఎప్పుడు వస్తుంది జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేటటువంటిది? చదువుకున్న వాళ్ళు ఓటేస్తే వస్తుంది. ఓటు యొక్క విలువ తెలిసి పోలింగ్ బూత్కి వెళ్తే తెలుస్తుంది. మన వాళ్ళు కామెడీగా చెప్తా ఉన్నారు, పోలింగ్ బూత్ దగ్గర కూడా బ్రీత్ అనలైజర్ పెట్టాలని చెప్పేసి. బ్రీత్ అనలైజర్ పెట్టడం అనేది తర్వాత విషయం. వాడికి మంది ఎవరు పోస్తున్నారు ఫస్ట్ అది చూడండి. సరే, అమాయకులు ఉన్నారు, వాళ్ళని కొనుగోలు చేయాలని పోస్తూ ఉన్నారు. ఈ మందే వాళ్ళకి అందుబాటులో ఉంచకుండా చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. ఎన్నికల షెడ్యూల్ ఇచ్చినప్పుడు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టొద్దని ఎలా చెప్తా ఉన్నారో, ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగంలోని అన్ని బీవరేజెస్ మేము బంద్ చేస్తూ ఉన్నాం, మందు ఉత్పత్తి ఏం సరఫరా ఏం, ఈ 2 నెలలు మేము మందు వైన్స్లన్నీ బంద్ చేస్తున్నాము, మద్య నిషేధం అమల్లో ఉంటుందని ఎందుకు ప్రకటించారండి? ఎస్, బ్రీత్ అనలైజర్ మీకు తర్వాత విషయం. మీరు ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పుడు ప్రభుత్వ మద్యాన్ని తయారు చేస్తున్నటువంటి సంస్థలు బీవరేజెస్ ఏమైతే ఉన్నాయో వాటి అన్నింటిని ఎందుకు మూసేయారు మీరు? ఈ పాయింట్ తీసుకోవాలి. ఇది ఎన్నికల పరిధిలోకి ఎందుకు తేరు మీరు? ఒక్కరోజు 2 రోజులు మీరు వైన్స్ బంద్ చేయమని చెప్తా ఉన్నారు, వారం రోజుల కిందనే స్టాక్ ఎక్కడ పెడుతున్నారో వాళ్ళకి తెలియదా? దొరకట్లేదా? మనకు తాగి రావట్లేదా? తిరగట్లేదా? పంచట్లేదా? గతంలో ఎలా ఉండేదంటే నవీన్ గారు, మీరు ఎక్కడ మద్యం పంచుతారో నేను పట్టుకుందామని చూసేవాడిని, నేను ఎక్కడ పంచుతున్నా మీరు పట్టుకుందామని చూసేవాళ్ళు. ఇప్పుడు మన ఇద్దరం ఏమైపోయింది తెలుసా? నీది నువ్వు పంచుకో, నాది నేను పంచుకుంటా, మన ఇద్దరం పట్టుకొని కేసులు పెట్టుకోవద్దు, మనం పంచుదాము, మద్యం మత్తులో ప్రజలు ఉంచుదాము, ఓట్లు వేసుకుందాం అనేటటువంటి పరిస్థితి కమిట్మెంట్కి వచ్చారు. మద్య తయారీని ఫస్ట్ నిషేధించాలి, మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలి. ఎప్పుడు కనీసం ఎన్నికల షెడ్యూల్ నుంచైనా అమలు చేయాలి. వాటిని పక్కన పెట్టి బ్రీత్ అనలైజర్ పెట్టమంటారు ఏంటి? నాకు అర్థం కాదు. ఇలాంటి సంస్కరణలు కొద్ది మేరకైనా తీసుకురావచ్చు. 2 నెలలు 3 నెలలు మీరు మద్యానికి దూరంగా ఉంచండి, కొంపలే మునుగుతా ఉన్నాయి. అదేమో క్యాన్సర్ పేషెంట్కి ఇచ్చే ట్రీట్మెంటా? లేకపోతే అతనికి ఏమైనా ఊపిరాడక చనిపోతాడా? మద్యం సేవించక టైం కూడా పెంచుతున్నారు కదా. దీన్ని బట్టి మనం చూస్తే కనుక ఇక్కడే అర్థమైపోతుంది, వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. మద్యం మత్తులో నింపాలంటే పీపాలు వీళ్ళకి ఎక్కించాలి సెలైన్లాగా. ముందుగా చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల కమిషన్కి అన్ని పార్టీలు రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఎన్నికల షెడ్యూల్ వచ్చి నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి ఫలితాలు ప్రకటించిన 3 రోజుల వరకు మద్య నిషేధాన్ని అమలు చేయండి. మీరు సంవత్సరాలు ఎట్లాగ అమలు చేయరు? అమలు చేస్తే ప్రభుత్వాలే నడవవు, ఎందుకంటే మీకు వస్తున్న ఆదాయమే అది. ప్రజలకు ఈ చేత్తో ఇస్తున్నారు, ఈ చేత్తో తీసుకుంటున్నారు, అది వేరే విషయం. ఎన్నికల సమయంలో అయినా సరే మద్య ఉత్పత్తిని మీరు తాత్కాలికంగా నిషేధించండి, అప్పుడైనా కనీసం వాళ్ళు అవగాహనతో ఓటేస్తారు. నిర్ణయాలు తీసుకోవాలంటే ఎన్ని లేవండి? చిత్తశుద్ధి ఉండాలి. కానీ చిత్తశుద్ధి ఉంటే బోలెడ్ నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇలాంటి వాటిల్లో బ్యూరోక్రాట్ల అవసరం ఉంటుంది. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఇలాంటి నిర్ణయాలు తీసుకుని ఎన్నికలకు పోవాలంటే విద్యావంతులు అవసరం ఉంటుంది. అలాంటి వాళ్ళు రావాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకు ఉన్నటువంటి అభిమానులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఫాలోవర్స్ కానీ, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఐటీ ఎక్స్పర్ట్స్ కానీ, కేసీఆర్ లాంటి వాళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీ వాళ్ళు కానీ, కేటీఆర్ గారు వెనుకాల ఉన్నటువంటి ఫాలోవర్స్ కానీ, అంతా విద్యావంతులు చదువుకున్న వాళ్ళే కదా. మరి అలాంటి వాళ్ళు కదా ప్రయత్నం చేయాల్సింది, వాళ్ళ సంక్షేమం కోసం కదా నిర్ణయాలు తీసుకోవాల్సింది. మార్పుతో కూడినటువంటి రాజకీయాలు అంటే ఇలాంటివి తీసుకురావాలి. అరే ఏం నిర్ణయం తీసుకున్నారు రాబాయ్ అని చెప్పి ఆలోచన చేసేటటువంటి విధంగా ఉండాలి. చేయాలనే చిత్తశుద్ధి వీళ్ళుంటే పార్టీలు వెళ్ళి ఎన్నికల కమిషన్కి ఒక లేఖ ఇస్తే ఆయన ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి ఒక లేఖ రాస్తాడు. ముఖ్యమంత్రితో కూడా అక్కడ అవసరం లేదు. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత చీఫ్ సెక్రటరీకి ఒక లేఖ రాస్తారు, రాష్ట్రంలో మద్య ఉత్పత్తిని మేము ఆపేస్తున్నాము, ఆపేయండి. ఎప్పటి వరకు? దాంట్లో టైం ఇస్తారు, ఎన్నికల కౌంటింగ్ ఎప్పుడుందో అప్పటి వరకు ఇస్తారు. ఈ కొంపలు మునిగేది ఏంది అంటున్నాను నేను. కాబట్టి బ్రీత్ అనలైజర్స్ కాదు కావాల్సింది. ఫస్ట్ వీళ్ళు మద్య ఉత్పత్తిని ఆపేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా ఇలాగ నిర్ణయం తీసుకోరు. మనలాంటి వాళ్ళు ఇలాగ మాట్లాడుతూనే ఉంటాము. వాళ్ళు తాగేవాడు తాగుతూనే ఉంటాడు, ఎన్నికలు ఓటేసేవాడు వేస్తాడు, చెట్టు కింద పడుకొని సోయి లేకుండా ఉండేవాడు సోయి లేకుండా ఉంటాడు, అది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ప్రజాక్షేత్రంలో మీరు ఓటేస్తేనే మీకు సంక్షేమ ఫలాలు అందుతాయి అని చెప్పి ఒక రాజకీయ నాయకులు మాట్లాడమనండి, మేనిఫెస్టోలో పెట్టమనండి. ప్రతిదానికి ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవన్నీ పెడతా ఉన్నారు కదా మీరు, ప్రతిదానికి బ్యాంక్ అకౌంట్కు లింక్ పెడతా ఉన్నారు కదా, మీ ఓటుకి ఇవన్నీ లింకులు పెట్టండి. మీరు ఓటేస్తేనే మీకు గ్యాస్ సబ్సిడీ ఇస్తాం, ఓటేస్తేనే కళ్యాణ లక్ష్మి ఇస్తాం, ఓటేస్తేనే పెన్షన్ ఇస్తాం, ఓటేసారా లేదనే రిసిప్ట్ మీకు అక్కడ ఆన్లైన్లో నమోదైతేనే మీరు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమంలోకి ఎలిజిబుల్ అని చెప్పి ఒక్కరినన్న మేనిఫెస్టోలో పెట్టమనండి, చేస్తారేమో. చేయాలని చిత్తశుద్ధి వీళ్ళకి లేదు. ఫస్ట్ వాళ్ళకి ఏదో ఒకటి అలా పడేయాలి, మన వైపు ఆకట్టుకోవాలి. ఆ వారం 10 రోజులు అయిపోతుంది,
తర్వాత 4 సంవత్సరాల 300 రోజులు మనదే అనేటటువంటి పరిస్థితికి రాజకీయ పార్టీలు వచ్చేసాయి. కాబట్టి ఇవన్నీ మారాల్సినటువంటి అవసరం ఉంటుంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా అనేక మార్పులు వస్తూ ఉన్నాయి. రానున్న రోజుల్లో ఇలాంటిది కూడా వస్తుందని మనం కోరుకుందాం. రావాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీలు ఇప్పటికైనా సమయం మించిపోలేదు. పార్టీలు అన్నీ కూర్చొని మీకే కాస్ట్లీగా మారాయి, మీకే ఇబ్బందికరంగా మారింది. మద్యపాన నిషేధాన్ని ఎన్నికల సమయంలో అయినా అమలు చేస్తే కనుక ఖచ్చితంగా ఖర్చును సగానికి సగం తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. వైపు జాతీయ స్థాయిలో బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ సరైన మెజార్టీ రాదంటూ ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తూ వస్తున్నారు. సో ఖచ్చితంగా ఫెడరల్ ఫ్రంటే దేశంలో కీలక పాత్ర పోషించబోతోంది. మాతో చాలామంది నేతలు టచ్లో ఉన్నారంటూ కూడా మరో మీటింగ్లో కేటీఆర్ కూడా చెప్తూ వచ్చారు. సో ఎలా ఉంటుంది, నిజంగానే ఫెడరల్ ఫ్రంట్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుందా జాతీయ స్థాయిలో? ఒకటి మాత్రం వాస్తవం, ప్రస్తుత పార్లమెంట్లో బీజేపీకి కానీ ఎన్డీఏ కూటమికి ఎన్ని స్థానాలు ఉన్నాయో అన్ని రావడానికి ఆస్కారం అయితే కనిపించట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఎంత ఘోరంగా ఉందో దాన్ని మించి కొంతమేరకు మెరుగుపడే అవకాశం ఉంది, కానీ పూర్తి స్థాయి మెజార్టీ వస్తుందా యూపీఏ కనడానికి కనిపించట్లేదు. ఆటోమేటిక్గా జరిగేది ఏంది, కాంగ్రెస్ పార్టీకి కానీ యూపీఏ కానీ కొన్ని సీట్లు పెరుగుతాయి, ఎన్డీఏకి కానీ బీజేపీకి కానీ కొన్ని సీట్లు తగ్గుతాయి. తగ్గేటటువంటి భారీ కనపడుతుంది, పెరిగేటటువంటిది కొద్దిగా కనపడుతుంది. మిగిలిన అంతా ఎక్కడ పోయింది మరి, ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి సీట్లు పెరగడానికి ఆస్కారంగా అనిపిస్తుంది. రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి నేత ఎన్నికలు రావాలి, ఎన్నికల్లో మేము ఎక్కువ సీట్లు గెలుపొందాలి, ప్రభుత్వ ఏర్పాటులో మేమే కీలకం కావాలి, ప్రతి పార్టీ ఇదే చెప్తుంది. ఎప్పటి వరకు, ఎన్నికల ఫలితాల కౌంటింగ్ మొదలయ్యే వరకు అదే చెప్తారు. కౌంటింగ్ తర్వాత ఇక అందరూ తెలిసిపోతుంది, దాన్ని ఏం ఎవరేం చేయలేరు. దేశంలో ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేసి ఆయనకున్నటువంటి పరిచయాల ద్వారా ఆయా ప్రాంతీయ పార్టీలు స్థానిక పార్టీలతో మాట్లాడిన తర్వాత కేసీఆర్ గారు ఫెడరల్ ఫ్రంట్ పైన కొంతమేరకు ఆశ పెట్టుకున్నటువంటిది వాస్తవం. మరొక వైపు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమికి సంబంధించి వాళ్ళు ఆశలు పెట్టుకున్నటువంటిది మనందరికీ తెలుసు, వాస్తవం. మనకు ఒకటే ఇక్కడ మాట్లాడాల్సింది, గమనించాల్సింది ఏంటంటే, ఏ కూటమిలో ఉన్నవాళ్ళైనా సరే, కూటమి బయట ఉన్నవాళ్ళైనా సరే, ఎన్నికల ఫలితాలు వచ్చే కంటే ముందు మేము పలానా వాళ్ళతో కలవము, వీళ్ళతోటే కలిసి ఉంటామని చెప్పమనండి. ఫలితాలు వచ్చిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వరకే జంపు జిలానీలు అయ్యేటటువంటి పరిస్థితి, వాళ్ళే మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఎన్నికలు జరుగుతున్నంతసేపు తిట్టుకుంటారు, ఎన్నికలు అయిపోయి బ్యాలెట్లు అన్ని పోయి బాక్సులు నిక్షిప్తమైన తర్వాత ఈవీఎంలో పడ్డ తర్వాత మళ్ళీ అంతా బాయ్ బాయ్ అయిపోతారు. సమస్యలో ఓటేసినటువంటి ఓటర్దే. ఇంతవరకు మనం ఎందుకు వెళ్తూ ఉన్నాం, జమ్మూ కాశ్మీర్ లాంటి దగ్గర ఏం జరిగింది మనం చూడలేదు. వైరుధ్యం ఉన్నటువంటి వాళ్ళు అసలు ఎక్కడ కూడా ఏ దిక్కున కూడా కలవడానికి ఆస్కారం లేనటువంటి వాళ్ళు కలిసి పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి చూడలేదా? నిన్నటికి నిన్న తమిళనాడులో జరిగినటువంటి రాజకీయాలు, కర్ణాటకలో జరుగుతున్నటువంటి పరిస్థితి, కేరళలో జరిగినటువంటి పరిస్థితి, పశ్చిమ బెంగాల్లో ఎవరు ఎవరిని కూల్చడానికి చేస్తున్నటువంటి పరిస్థితి, ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. గోవాలో జరిగినటువంటి పరిస్థితి, పారికర్ గారు చనిపోయిన తర్వాత ఎవరు మిలవాలి, ప్రభుత్వం ఏర్పాటుకు ఎవరికి మెజార్టీ ఉందనే దానిలో జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూడట్లేదా? రాజకీయాల్లో ఏంటంటే, పదవి వచ్చే వరకు, పార్టీ గెలుపొందే వరకు, సీట్లు పెరిగే వరకు, ప్రభుత్వ ఏర్పాటుకు వచ్చే వరకు వీళ్ళంతా కలిసిపోయేటటువంటి అవకాశం ఎవరు అవసరాలు వాళ్ళు. ఎక్కువ ఎలా ఉంటుందంటే, ఎవరైతే అధికారంలోకి వస్తారో అటువైపు తటస్థులు ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏదైతే కూటమి అనుకుంటున్నారో, థర్డ్ ఫ్రంట్ అంటున్నారా, తృతీయ ఫ్రంట్ అంటున్నారా, లేకపోతే ఫెడరల్ ఫ్రంట్ అంటున్నారా, వీళ్ళు వీటిని మించి మేము ఎవరికి మద్దతు ఇవ్వమని చెప్పే పరిస్థితిలో ఉందా? లేదు. కాబట్టి బీజేపీయేతర కాంగ్రెసేతర ప్రభుత్వం ఈ దేశంలో ఏర్పడుతుందని అనుకోవడానికి ఆస్కారం ఉందా? బీజేపీ లేకుండా, కాంగ్రెస్ లేకుండా ప్రభుత్వం ఏర్పాటు జరిగే పరిస్థితి మనకు కనిపించట్లేదు. వాళ్ళకన్నా మద్దతు ఇవ్వాలి, వాళ్ళదన్నా మద్దతు తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. వస్తే వీళ్ళకు సీట్లు గణనీయంగా పెరగవచ్చు కనుక, ఫెడరల్ ఫ్రంట్ కానీ తృతీయ ఫ్రంట్ కానీ సీట్ల సంఖ్య ప్రాంతీయ పార్టీలకు పెరగవచ్చు కనుక, కానీ ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా సీట్లు వస్తాయనుకోవడానికి ఆస్కారం లేదు. అలాంటప్పుడు ఖచ్చితంగా బీజేపీ అన్న మద్దతు ఇవ్వాలి, వీళ్ళకు కాంగ్రెస్ అన్న మద్దతు ఇవ్వాలి, లేదా వీళ్ళన్నా కాంగ్రెస్ కన్నా బీజేపీ కన్నా మద్దతు ఇవ్వాలి. కాంగ్రెస్ ఏతర బీజేపీ ఏతర అంటే వాళ్ళు అధికారంలో రాకుండా నిషేధించడమే, నిరోధించడమే కాదు, వాళ్ళు అధికారంలో రాకుండా నిరోధించడంతో పాటుగా స్వతహాగా వీళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. మరి అలాంటి పరిస్థితి కనిపిస్తుందా? లేదు. కాకపోతే వీళ్ళందరి ఆశలు ఏంటంటే, ప్రభుత్వ ఏర్పాట్లో మనం కీలకం కావాలి. ప్రభుత్వ ఏర్పాట్లో మనం కీలకమైతే, మనం కింగ్లమైతే వాడిని వీడిని శాసించడం ఎందుకు? మనమే శాసించవచ్చు, మనకేం కావాలో శాసించవచ్చు. ఒక విధంగా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు ప్రాంతీయ పార్టీల పరంగా వీళ్ళు చెప్పేది కరెక్టే. అటు చంద్రబాబు నాయుడు గారు చెప్పినా కరెక్టే, ఇటు కేసీఆర్ గారు చెప్పినా కరెక్టే. ఎందుకంటే ప్రభుత్వ ఏర్పాట్లో నేనే కీలకమైతే
నేను వాడి దగ్గర పోయి పలాని డబ్బు నాకు విడుదలయ్యి 10 కోట్లు విడుదలయ్యి ఒక ప్రాజెక్ట్ ఇవ్వు దీనికి జాతీయ హోదా ఇవ్వు అని నేను అడగడం ఎందుకు? మేమే కీలకంగా ఉంటే అన్నీ తెచ్చుకుంటాం కదా ముక్కుపిండి అని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తున్నటువంటిది. మరి దేశంలో ఇలాంటి పరిస్థితి ఇప్పుడు ఉందా అంటే కొంతమేరకు అవకాశం ఉంది. గతంతో పోల్చుకుంటే కొంతమేరకు అవకాశం ఉంది. ఒకవేళ ఈ దఫా కూడా బీజేపీకి కానీ యూపీఏకి కానీ అటు ఎన్డీఏ కానీ ఇటు యూపీఏ కానీ పూర్తి స్థాయి మెజార్టీ వచ్చి అంటే కాంగ్రెస్ కానీ మెజార్టీ వచ్చి ప్రభుత్వాలు ఏర్పాటు జరిగాయి అనుకోండి, ప్రాంతీయ పార్టీల యొక్క పరిస్థితి చాలా ఘోరంగా పడిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఏమన్నా వాళ్ళు పుంజుకోవాలంటే ఏమన్నా వాళ్ళు కలిసి ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇది శుభ పరిణామం. అయితే ఇక్కడ ఇంకొక సమస్య ఉంది. గతంలో మనం చూసాం 10-15 పార్టీలు కలిసి ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పుడు ఒక విధమైనటువంటి ఇబ్బందికర పరిస్థితిని మనం చూసాం. ప్రభుత్వాలు నెలలు రోజులు నడిచినటువంటి పరిస్థితిని చూసాం. ఏ పరిస్థితి ఏర్పడినప్పటికీ కూడా మళ్ళాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో మధ్యంతర ఎన్నికలు రావద్దని కోరుకోవాలి. ఇంత పెద్ద సువిశాల భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఇన్ని కోట్ల మంది ప్రజలకు మళ్ళీ ఎన్నికలు పెట్టే పరిస్థితి వచ్చిందనుకోండి, ఈ దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం ఎక్కడికక్కడ కూలిపోయే ప్రమాదం ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ చాలా ఘోరంగా దెబ్బతిన ప్రమాదం ఉంటుంది. ఖచ్చితంగా సుస్థిర ప్రభుత్వం రావాలని మనలాంటి వాళ్ళు కోరుకోవాలి. సుస్థిర ప్రభుత్వం అంటే ఒకరికే పూర్తి మెజార్టీ వస్తారా, కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు ఏర్పాటు చేస్తారా, ఏదైనా జరగనీ. ఎన్నికలు అనేది 5 సంవత్సరాలకే రావాలి తప్పితే 5 నెలలకు రాకూడదు. ఖచ్చితంగా 5 సంవత్సరాలు సుస్థిరంగా ఉండే ప్రభుత్వం రావాలి. ఆ దిశగా ప్రజలు ఎక్కడికక్కడ వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప నాయకులను ఎన్నుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరు అడిగినట్టుగా రాష్ట్రాల విషయానికి వచ్చినప్పుడు కేంద్ర ఎన్నికలు వేరుగా ఉంటాయి, రాష్ట్రాలకు జరిగే ఎన్నికలు వేరుగా ఉంటాయి. ఆ రాష్ట్రంలో కేంద్ర పార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళు, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీలు, వాళ్ళ ప్రభావం ఏ మేరకు ఉంది, వాళ్ళని ప్రజలు ఎంత నమ్ముతూ ఉన్నారు, ప్రాంతీయ పార్టీల వైపు ఏ మేరకు మొగ్గుతూ ఉన్నారని రానున్నటువంటి రోజుల్లో చూస్తాం. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం, ఇటీవల జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో చూసాం మనం, తర్వాత 3-4 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో చూసాం, 3 దఫాలుగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు కూలిపోయి మళ్ళీ అసలు 2-3 సీట్లు ఉన్నటువంటి వాళ్ళు అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితిని చూసాం. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఓటరు యొక్క నాడి, అతని యొక్క పరిస్థితి ఎలా మారుతుంది అనడానికి గతంలో జరిగినటువంటి ఎన్నో అనుభవాలు ఉన్నాయి. కాబట్టి ఓటర్లను దృష్టిలో పెట్టుకొని పాలన చేస్తే కనుక మీరు అనుకున్న ఫలితాలు వస్తాయి. మేము చెప్పిందే ఓటర్ వినాలి అనుకుంటే కనుక మీరు ఊహించని ఫలితాలు వస్తాయనేది మాత్రం గమనించాలి. థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ పొలిటికల్ టాక్ షో చూస్తూనే ఉన్నాడు 99 టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.